श्रीमते विश्वक्सेनाय नमः यज्ञोपवीतं समर्पयामि दिव्यश्रीचन्दनम् ओम् श्रीमते विश्वक्सेनाय नमः दिव्यश्रीचन्दनम् समर्पयामि पुष्पं समर्पयामि आयने ते परायने दूर्वारोहन्त पुष्पिणीः हृदयश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे श्रीमते विश्वक्सेनाय नमः पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि ॐ जपन्ते दक्षिणतो वृषभयेभ्यः व्यः इन्द्रो जयाति न पराजयाता अधिराजो राजसुराजयाति श्रीमते विश्वक्सेनाय नमः धूपमाघ्रापयामि मङ्गलनीराजन दीपं सन्दर्शयामि ॐ उद्दीप्यस्तजातवेदोपघ्नं निरृतिं मम रामदास वरद गोविन्द धूपदीपानन्तरं शुद्ध आगमनीयं समर्पयामि अक्षतयः पूजयामि ॐ सूत्रवत्यासमेताय नमः ॐ गिरीशाय नमः ॐ विश्वक्सेनाय नमः ॐ चतुर्भागवे नमः ॐ शङ्खचक्र गदाधराय नमः ॐ शोभनाङ्गाय नमः ॐ जगत्पूज्याय नमः ॐ वेत्रहस्तविराजिताय नमः ॐ पद्मासन सुसंयुक्ताय नमः ॐ किरीटिने नमः ॐ मणिकुण्डलाय नमः ॐ मेघश्यामाय नमः ॐ पीतवास्ते नमः ॐ तप्तकञ्चनभूषणाय नमः ॐ गरिवक्त्राय नमः ॐ विशुद्धात्मने नमः ॐ महागाजाय नमः ॐ निर्विघ्नाय नमः ॐ दैत्यमर्दनाय नमः ॐ ब्रह्मध्यानपराजणाय नमः ॐ सर्वशास्त्रार्धदत्तज्ञाय नमः ॐ सर्वाभीष्टफलप्रदाय नमः श्रीमते विश्वक्सेनाय नमः फलनिवेदनं समर्पयामि ताम्बूलं समर्पयामि सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि सकलोपचारपूजान् नमस्कारान् समर्पयामि ॐ विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि अनया श्रीविश्वक्सेनपूजया च भगवान् श्रीविश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तति भवन्तो महान्तो नुगृह्णन्तु श्रीविश्वक्सेनप्रसादं जरसा गृह्णन्तु विश्वक्सेनप्रसादं जरसा धारयेत् सुधे ज्ञाप्यजनगधिजम् आरम्भे दुविचक्षणः ॐ यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि पुराणि प्रथमाञ्जासन् देहनाकं महिमानश्च जन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः उत्सवे शोभनार्थं च पुनरागमनाय च ॐ भगवन्मन्त्रमूर्ते स्वपदमासादयासादय क्षमस्व ॐ विश्वक्सेन पूजा పరిసమాపణం ఉంది ఏ విశ్వక్సేనుని ఆరాధన చేస్తే పరమాత్మ తననే ఆరాధించినంతగా పొంగిపోతాడు ఏ విశ్వక్సేనుని అనుమతి గైకుంటే తాను ఆ భక్తులకు విధేయుడై సన్నిధేయుడై ఉంటాడు అలాంటి స్వామి ఆరాధన జరిగింది విశ్వక్సేనుడు అంటే వ్యాపించి ఉన్న సేన కలిగిన వాడు ఎంత బ్రహ్మాండం ఉంటే అంతా ఆయన యొక్క ఏలుబడిలోనిదే విశ్వచిదచిన్నయనాధికారం యో నిర్వహతి అనిశం అంగుళి ముద్ర ఏవ ఈ విశ్వచిత్తు అచిత్తుల యొక్క
పరిపాలన మొత్తాన్ని కూడా తన తర్జనీ వేలి యొక్క కంపనంతో నడపగలిగినంత గొప్పవాడు విశ్వక్సేను. ఆయన్ని ఆరాధిస్తే చాలు భగవంతుడికి చాలా ఆనందం. ఆయన ఎలాంటి వాడో శాస్త్రము ఆగమ శాస్త్రము చెప్పింది. విదధతు సుఖం విశ్వక్సేనస్య ప్రథమేతే భటాః కరిముఖ జయత్సేనౌ కాలాహ్వయ సింహముఖౌ అంటూ విశ్వక్సేనుడికి నలుగురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉంటారు. నాలుగు దిక్కుల నుండి ఏర్పడే అన్ని రకాల ఉపద్రవాలను తొలగించడానికి వారు సంసిద్ధులై ఉంటారు. ఒకరు కరిముఖుడు అని అంటారు. గజాననుడై ఉండేటువంటి వారు ఒకరు ఆయన యొక్క పరివారంలో. ఆయన ఏ విఘ్నములు రాకుండా లేకుండా చేయడానికి సిద్ధపడి ఉంటాడు. రెండవ వారు జయత్సేనుడు అని అంటారు. ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించామో ఆ కార్యక్రమానికి విఘ్నం రాకుండా చేసేవాడు కరిముఖుడైతే ఆ విఘ్నం విజయవంతమై సఫలవంతమై చేసేటట్టుగా ఉండేవాడు జయత్సేనుడు. ఈరోజు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా తలపెట్టిన ఏ కార్యక్రమానికి కూడా స్వస్థతాత్మకములైన కార్యక్రమములు కావచ్చు, సంక్షేపాత్మకములైన కార్యక్రమములు కావచ్చు, సంక్షేమాత్మకమైన కార్యక్రమములు కావచ్చు, దేనికైనా విఘ్నము లేకుండా విజయాన్ని పొందించేవారు వీరిద్దరు. వీరిద్దరిని కూడా ఒకసారి స్మరిద్దాం. తర్వాత కాలాహ్వయ సింహముఖౌ వీరిద్దరు ఉంటారు. కాలాహ్వయుడని పేరు. ఇలా ఈ కాలాహ్వయుడేం చేస్తాడు? ప్రకృతిలో వచ్చే పరిణామములను పట్టి లేదా దుర్మార్గులైన వ్యక్తుల దుష్టభావాల నుండి పుట్టినటువంటి రకరకాల విషభావాలను కూడా పోగొట్టగలిగేవాడు ఒకడుంటాడు, కాలాహ్వయుడు అని. ఆయన చూస్తాడు. సంప్రదాయములను కలుషితం చేయాలనుకునేవారు కొందరు, మతములను కలుషితం చేయాలనుకునేవారు కొందరు, సనాతన ధర్మానికి హాని కలిగించాలనుకునేవారు కొందరు, వారందరి పని పట్టడానికి కాలాహ్వయుడనేటువంటి విశ్వక్సేన భటుడు ఉన్నాడు, ఉంటాడు. తర్వాత సింహముఖుడనే వాడు ఉంటాడు. ఏం చేస్తారు? ఈ దేశానికైనా విశ్వ మానవాళికైనా ఎలాంటి ఉపద్రవం ద్వారా అందరినీ నాశనం చేయాలనుకునే వారి సంగతి ఆయన చూస్తాడు. లేకుండా చేయడం సంహార కార్యక్రమాన్ని ధురీణుడై నిర్వహించేవాడు సింహముఖుడు అని అంటారు. ఈ నలుగురు ఉండి లోకపాలనంలో లోక రక్షణంలో విశ్వక్సేనుడికి అనుయాజులై పరమాత్మకు విధేయులై ఉంటారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వారు విశ్వక్సేన స్థానంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఈ భటుల రూపంలో ఈనాడు మనకు కలిగే నాలుగు దిక్కుల నుండి కలిగే ఉపద్రవాలు కలిగించడమే లక్ష్యంగా, అలాంటి లక్ష్యమే ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకుని లోకమంతా ముఖ్యంగా దేశమంతా కూడా స్వస్థతను పొందాలి అని, ఉపద్రవాలు తగ్గాలి అని, విశ్వక్సేన యొక్క దివ్యానుగ్రహంతో అందరం చల్లగా ఉండాలి అని, సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని హాయిగా సేవించాలి అనే సంకల్పంతో విశ్వక్సేన పూజ పూర్తయింది. కనిపించేవారు కొద్దిమందే అయినా కళ్యాణ మండపంలో మానసికమైన నా నేత్రానికి లక్షలాది మంది కనిపిస్తున్నారు. కారణం, యావత్ ప్రపంచంలో ఉండే తెలుగువారి హృదయాలన్నీ ఇప్పుడు భద్రాచలంలోనే ఉన్నాయి. వారంతా భావమూర్తులై భద్రాచలంలోనే కళ్యాణ మహోత్సవాన్ని సేవిస్తున్నారు. అంతేకాదు, భద్రాద్రి రాముడు వాళ్ళ మీద ఉండే ప్రేమతో వారిళ్లకే వెళ్ళి కళ్యాణాన్ని చేసుకుంటున్నాడు. వారి ఇళ్లనే భద్రాద్రి రోగిళ్లుగా చేసుకుని కళ్యాణ మహోత్సవాన్ని సేవించే వారందరూ కూడా భద్రాద్రిరాముని దివ్యానుగ్రహ పాత్రులై స్వస్థతను పొందుదురుగాక అని భద్రాద్రిరాముని సన్నిహితాన్ని గుర్తించిన మహానుభావుడై తరించినవాడు భార్గవరాము. అది కళ్యాణంలోనే జరిగిన సందర్భం. మరొక సందర్భం ఉంది. రాముణ్ణి నారాయణుడిగా పరిగణించక సర్వనాశనమైనవాడొకడున్నాడు, రావణాసురుడు అని అంటారు.
రాముడు సాక్షాత్తుగా నారాయణ తత్వమని తెలియక రామాయణమంతా కనిపిస్తుంది. చిట్ట చివరికి అందరినీ కోల్పోయిన తర్వాత అప్పుడంటాడు, అయ్యో నారాయణుడే వచ్చాడు, అజయ్యః శాశ్వతః నిత్యః నారాయణః అది అప్పుడు గుర్తిస్తాడు రావణాసురుడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేమి? భార్గవరాముడిలా తరించాలంటే రాముడు నారాయణ స్వరూపుడని గుర్తించాలి. అలా రాముడు నారాయణ స్వరూపుడై వేంచేసి ఉండి తన తత్వాన్ని ప్రతిపాదించే అద్భుతమైన దివ్యక్షేత్రం భద్రాచలం. కాబట్టే భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఉండే ప్రాధాన్యం అది, వైలక్షణ్యం అది. ఆ ప్రకారంగా అచ్యుత గోత్రంతో సౌభాగ్య గోత్రంతో భద్రాచల సీతారాములు ఆది దంపతులై, కేవలం ఆదర్శ దంపతులై కాదండి, ఆది దంపతులై, దివ్య దంపతులై, ఆదర్శ దంపతులై, సకల లోకములకు శుభములు కలిగించేటట్లుగా ఇక్కడ వేయించేసి ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తున్నారు. ఆ సీతారాముల దివ్య చరణారవిందములకు ఈ సంప్రదాయాన్ని అంకితం చేస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అర్చక స్వామిని ప్రార్థన చేస్తారు. అతాద్వాదర్భై చతుర్వింశత్యంగుళాయామంజోక్త్రం కల్పజిత్వా సుగంధేనానులిప్య తండులో పరినిధాయ అర్యమణం సోమగుం రాజానమిద్వాభ్యాం మంత్రాభ్యామభిమంత్రియ అర్యమణం బృహస్పతింద్రందానాయ చోదయ వాచం విష్ణు సరస్వతేగం సవితారంజ భాజినం సోమగుం రాజానం వరుణమగ్న మంత్రారభామహే యోక్త్రాధిదేవతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. తదః విష్ణోరాడమసీత మంత్రేణ ప్రతిసరమభిమంత్రియ ఓం విష్ణోరదానపతి విష్ణోః పృష్ఠపతి విష్ణోశ్చ ప్రేష్ఠో విష్ణోశ్చోరసి విష్ణోర్ధ్వమవశ విష్ణవే త్వా. ప్రతిసరాధిదేవతాజ శ్రీ సుదర్శనాజ నమః అవాహయామి. తదః గంధద్వారామిది యజ్ఞోపవేతమభిమంత్రియ గంధద్వారాంగరాధనుషాన్ నిత్య పుష్పాంగరీషిణీ యజ్ఞోపవేదాధిష్టానదేవతా శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమహాలక్ష్మ్యై నమః. శ్రీసుదర్శనాయ నమః. అర్ఘ్యాగంధ పుష్పాధూపదీపై పంచోపచారైరభ్యర్చయేత్. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాళాగ్న రూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమస్వాహ. ఓం మానోషుకంశ్రియాపరిపాదయ. భద్రాద్రే రామ గోవింద గోవింద. ధూపదీపానందరం శుద్ధాజమనీయం సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః. తరాబోధనం సమర్పయామి, పాదోహస్తోజ ప్రక్షాళయామి. ఆవాహిదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. యోక్త్ర ధారణ అమ్మవారికి జరుగుతూ ఉన్నది. యోక్త్రానికి, యజ్ఞోపవీతానికి, అదేవిధంగా కంకణములకు వాటికి అర్చన జరిగింది ఇప్పటి వరకు. ఈ యోక్త్రం అనేటువంటిది
वधु की नडम की चुड़ता अभी आ वधु की उड़ेट गर्भस्थ दोषाल तोगी अास्त्र सीतम वो जगमकंत ती आम धरी योक्त्र మనలో ఉండేటువంటి పాపములన్నిటిని నశింపజేస్తుంది ఆమె జగన్మాత గనుక జగన్మాత నడుముకి చుట్టుకున్నటువంటి యోక్త్రం ఆ జగన్మాతకు సంతానమైనటువంటి మనలో ఉండేటువంటి దోషములన్నీ తొలగిస్తుంది గనుక ఆ యోక్త్రాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తారు దాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు యోక్త్రాన్ని అంతా సేవించండి ध्रुवंदे राजेत मंद्रेण श्री सीता महालक्ष्मी देव्याः अधिष्ठाने योक्त्र धारणं कृत्वा ओम ध्रुवंदे राजा जगदाम्बदेहे अनन्तराश्रम सिद्ध्यर्थम् द्वितीय यज्ञोपवेद धारणं करिष्ये यज्ञोपवेद धारणार्थम् शुद्ध आजमनीयं समर्पयामि तद्विष्णोर्दि यज्ञोपवेदं धारयेत् ओम तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः సీతమ్మ తల్లికి యోక్త్రధారణ పూర్తయింది రామచంద్ర ప్రభువుకి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ పూర్తయ్యే రామచంద్రమూర్తి కళ్యాణం చేసుకోవడానికి యోగ్యతను ఆపాదించేది ద్వితీయ యజ్ఞోపవీతం సీతమ్మ తల్లి వధువుగా కళ్యాణపు కళ్యాణిగా ఉండడానికి వీలైన యోగ్యతను కలిగించేది యోక్త్రము అని అంటారు ఒక తదుపరి కార్యాంతర ఆపాదనమని సంస్కాంత సంస్కారాంతర ఆపాదనమని అని అంటారు అంటే ఈ పద్ధ ఉన్న స్థితి నుండి
ఉన్నతమైన స్థితిని పెంపొందించేటట్లుగా ఉండేదానికి సంస్కారము అని పేరు. అలాంటి రెండు సంస్కారములు పూర్తయిన తరువాత సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభువు కూడా కళ్యాణ మహోత్సవానికి తగిన యోగ్యులై కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి కార్యక్రమం వరపూజ అని అంటారు. రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లికి తగిన వరుడుగా అన్వేషించిన తరువాత రామచంద్రమూర్తిని కూర్చోబెట్టి పాదములను కడిగి కన్యాదానాన్ని చేస్తారు. అన్ని దానములలో కన్యాదానము చాలా గొప్ప దానము అని అంటారు. కన్యాదానమా కన్యా ఆదానమా అని పెద్దలు అందంగా దీన్ని నిర్వచిస్తారు. కన్యను దానం చేయడమా లేదా కన్యను తీసుకుని రావడమా? కన్యాదానం అంటే అర్థం, దానం అంటే అర్థం ఇచ్చిన వాడికి పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు ఇద్దరు ఉంటారు. ఇచ్చినవాడు వస్తువుని ఇచ్చేస్తే పుచ్చుకున్నవాడికి సర్వాధికారములు ఉంటాయి. దానం ఇవ్వబడినటువంటి వస్తువు మీద ఇచ్చిన వాడు